తెలుగు హీరో మహేష్ బాబు ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉంటుంటారు ఆయన్ను వివాదాల్లోకి లాగాలని చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు మహేష్ బాబును రాజకీయాలకు ముడిపెడుతూ ఆయన్ను టార్గెట్ చేయాలని కూడా చాలామంది ప్రయత్నించారు కానీ ఇవేమీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే తాజాగా ఆయనంతటా ఆయనే ఓ వివాదంలో ఇరుక్కున్నారు ఇప్పటికే మన దేశం రెండు భాగాలుగా విడిపోయినట్లు కనిపిస్తుంది నార్త్ ఇండియా సౌత్ ఇండియాగా మన దేశాన్ని విభజించి పరిపాలిస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు రాజకీయాల్లో అయితే వివక్ష మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇటీవల ఇది సినిమా ఇండస్ట్రీకి కూడా పాకినట్లు అయింది గతంలో ఇండియన్ సినిమాలు అంటే హిందీ చిత్ర పరిశ్రమనే చూపించేవారు కానీ ఇప్పుడు దాని రూపురేఖలు మొత్తం కూడా మారిపోయాయి హిందీ సినిమా మొత్తం కూడా డౌన్ఫాల్లో కొనసాగుతోంది గత నాలుగేళ్ల నుంచి హిందీ పరిశ్రమకు సరైన హిట్ లేక సతమతమవుతుంది ఈ విషయంలో బాలీవుడ్ హీరోలైన ఖాన్ త్రయం కూడా ఏం చేయలేక చేతులెత్తేసింది ఇదే సమయంలో మన తెలుగు సినిమాలు ఇండియా లెవెల్ను దాటి వెళ్ళిపోవడాన్ని బాలీవుడ్ పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా ఇండియా ఎల్లలు దాటి వెళ్లిపోవడంతో బాలీవుడ్ వెలవెలబోయినట్లు అయింది ఐదు వందల కోట్లు సాధించడమే ఎక్కువ అనుకుంటున్న తరుణంలో బాహుబలి రెండు ఏకంగా రెండు వేల కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది నుంచి తెలుగు ఇండస్ట్రీని ఎలాగైనా తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ దీనిలో భాగంగానే ప్రభాస్ నటించిన సాహు సినిమాకు విడుదల కాకముందే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి సినిమా ఫ్లాప్ కావడంలో బాలీవుడ్ తమ వంతు పాత్ర పోషించారు ఇక ఇటీవల విడుదలైన ఆర్ కేజీఎఫ్ వంటి సినిమాలను నార్త్ ఇండియా ప్రజలు ఆదరించిన తీరుతో బాలీవుడ్ మరింత రగిలిపోతోంది అక్కడ హీరో జాన్ అబ్రహం కూడా తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడారు అయితే త్రిపులార్ సినిమాతో పోటీ పడి విడుదల చేసిన జాన్ అబ్రహం సినిమా ఇరవై ఐదు కోట్లు కూడా కలెక్ట్ చేయలేక ఎత్తేసిందనుకోండి అది వేరే విషయం తాజాగా బాలీవుడ్ తెలుగులో టాప్ హీరో అయిన మహేష్ బాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది అడవిశేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించడం జరిగింది ఈ సమయంలో అక్కడ మీడియా మహేష్ బాబును పలు ప్రశ్నలు అడిగారు హిందీలో ఎప్పుడు సినిమాలు చేస్తారని మహేష్ ను ప్రశ్నించగా నేను తెలుగు సినిమాల్లోనే నటించడానికి ఇష్టపడతాను మా సినిమాలను దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం ప్రస్తుతం తెలుగు సినిమాలతో చాలా హ్యాపీగా ఉన్నాను నా బలం తెలుగు సినిమాలే అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు అంతేకాకుండా బాలీవుడ్ నన్ను భరించలేదని కూడా ఆయన కామెంట్స్ చేశారు మహేష్ బాబు వ్యాఖ్యలను తప్పుబడుతూ బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి అయితే ఈ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మహేష్ బాబుకు అండగా నిలిచారు ఆమె తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ మహేష్ బాబు చెప్పిన దానిలో తప్పు లేదని ఆయన తన అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశారని చెప్పుకొచ్చారు కంగనా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందని దానిని హరించే హక్కు ఎవరికీ లేదని ఆమె వెల్లడించారు ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి తెలుగు ఇండస్ట్రీనే ఇండియాలో టాప్ పొజిషన్లో ఉందని కంగనా వెల్లడించారు అలాగే తమిళ దర్శకులు కూడా ఇదే మాదిరిగా ముందు వరుసలో ఉన్నారని వీరి దగ్గర నుంచి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని హితవు పలికారు కంగనా రనౌత్